రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతామర్తి చిత్తూరు గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు సునీల్ గారు, వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా వీరారెడ్డి గారు తెలుగుదేశం అధ్యక్షులు, డాక్టర్ వరలక్ష్మి గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీ ముఖ్యులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి కేంద్రంగా మీరిచ్చినటువంటి ఈ ఉత్సాహం మీకే కాదు, మాకు, ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒక టానిక్ లాగా పనిచేసిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇందాక చెప్పారు పెద్దలు, చెప్పారు చాలా మంది, 2014లో ఈ రాష్ట్రం విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఏం చేయాలో దిక్కుతో పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలని చెప్పి గుంటూరు కృష్ణా జిల్లా నాయకులందరూ కూడా కలిసి ఎలా పోదాం ముందుకని చెప్పి ఆ రోజు మా అందరితో మీటింగ్ పెట్టారు. ఏడు సార్ రండి సార్, పొందిన బిడ్డ దగ్గర నుంచి గుంటూరు జిల్లాలోకి ఎంట్రావండి, మీ పర్యటన మొదలు పెట్టండి, మేము పల్నాడులో మీకు స్వాగతం పొందుతాం, అక్కడ నుంచి మరి తీర్థయాత్ర కొనసాగిద్దామని చెప్పి ఆ రోజు మీ నాయకుడు ఎంతదే శ్రీనివాస గారు ఆహ్వానించారు. ఆ రోజు చంద్రబాబు ఆయన మాటలు మీరు అందరూ నిలబెట్టారు. ఆ రోజు బ్రహ్మాండమైన ఉత్సాహం ఇచ్చారు. ఆ ఉత్సాహంలో రాష్ట్రం అంతా ఉండిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఈ ఉత్సవాల పరిపాలనలో అనేక రకాలుగా కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో కూడా అపోజిషన్ లో ఉన్నాం మనం, కానీ ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు మనం చూడలా. మన అధికారంలో ఉన్నా కూడా వాళ్ళని ఎప్పుడు వేధింపులు గురిచేయాల, అక్రమ కేసులు పెట్టలా, అక్రమ నిర్బంధాలు చేయాల, అక్రమమైన గ్రామాల నుంచి తరవలా, ఏమి కూడా ఇబ్బందులు పెట్టకుండా మనం ప్రజాస్వామ్య విధంగా మనం పరిపాలన సాగించాం. ఇలా నిమిషం 2.5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పరిపాలన సాగించా ఉన్నాం. దాంతోపాటు ఇలా అధికారంలో తీసుకొచ్చినటువంటి అన్ని వర్గాలు కూడా ఇలా ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చామని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులు ఈ రోజు పెట్టినటువంటి సభ రైతు కోసం తెలుగుదేశం, రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఈ రోజున మనం చేస్తా ఉన్నామంటే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇలా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ముఖ్యంగా పల్నాడులో ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతాంగం, ముఖ్యంగా ఇక్కడ రైతాంగం మిర్చి గాని, పత్తి గాని, వరి గాని పండిస్తా ఉన్నారు. అదేవిధంగా మా ప్రాంతంలో కూడా అత్యధిక శాతం వరి పండిస్తారు రైతాంగం. మొత్తం పోయింది ఇక్కడ పండించేటటువంటి పంటలు కానీ, అక్కడ పండించే వరి కానీ 70-80% ఇలా మొత్తం సర్వనాశనం అయిపోయి దిగాలు పడిపోయినటువంటి పరిస్థితి. ఇలా మిర్చి పంట చూస్తే ఎందుకు వచ్చిందో తెలియదు. తెగులు మొత్తం కూడా పూతకొచ్చి కాలు కాల్సినటువంటి సమయంలో మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి. ఇలా మొక్కలు చూస్తే కలప నీళ్లు వస్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అసలు దానికి ఎందుకు ఈ కారణం ఏంటనేది కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అగ్రికల్చర్ శాఖ అధికారులు ఉన్నారు, ముందు నిమ్మకం నిర్వహించినట్లు అధికార యంత్రాంగం కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వ్యవహరిస్తున్నటువంటి దురుత్సాహకరంగా ఉంది. మీ ఎమ్మెల్యే ఏమయ్యాడు, ఎంపీ ఏమయ్యాడు, మంత్రులు ఏమయ్యారు, ఇలా రైతుకి కష్టం వస్తే వచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒకసారి మీరు గమనించండి, రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బడ్జెట్ తీసుకురాకే కాదు, బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులు ఖచ్చితంగా రైతులకే కేటాయించి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు ఏమైనా రైతులకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలిగజేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నా. 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడతా, ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోకుండా వాళ్ళు పండించిన ప్రతి పంటను కూడా నేను కొనుగోలు చేయిస్తానని చెప్పి చెప్పాడు ముఖ్యమంత్రి. ఇలా జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా పంటలు నష్టపోతే కనీస పరిహారం లేదు, దానికి ఎన్ని మనుషులు కూడా తగలదు, నష్టపరిహారం అంచనాలు ఉండవు. ఇలా గత సంవత్సరం సోదరుడు చెప్పాడు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆందోళన చేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేని విధంగా పోలియో దగ్గర బైఠాయిస్తే ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి తప్పుడు హామీలు ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇచ్చారు, అబద్ధాలు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా ఇన్సూరెన్స్ కట్టామని చెప్పి. నువ్వు ఎక్కడ కట్టారు తీయండి అని చెప్పి పోలియో దగ్గర బైఠాయిస్తే సస్పెండ్ చేసి అందరినీ బయటికి పంపించి ఆ రాత్రి ఇన్సూరెన్స్ కట్టితే రైతులు చల్లబడ్డ పోయింది.
ఈ కార్యక్రమం ఉపయోగపడి